బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంత అంటారు అంతంటారు, తక్కువ ధరకే ఫ్లాట్ ఇస్తామని ఊదర కొడతారు, ఫ్రీలాన్స్ పేరుతో ఆకర్షిస్తారు, తీరా డబ్బులు చేతికి వచ్చాక ఉడాయిస్తారు. ఇది రియల్ ఎస్టేట్ మోసాల తీరు. హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ ఘరానా మోసం వెలుగు చూసింది. ఫ్రీలాన్స్ పేరుతో కోట్ల రూపాయలను వసూలు చేసింది జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్. భారీ వెంచర్లంటూ ప్రచారం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ల్యాండ్ కొనకుండానే డబ్బులు వసూలు చేశారు సంస్థ ఎండి శ్రీనివాసరావు. మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే టార్గెట్ గా వీరి దంతా సాగింది. ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీగా పెట్టుబడులు సేకరించారు. 2020 నుంచి డబ్బులు వసూలు చేసింది జిఎస్ఆర్ గ్రూప్. బాధితులు నిలదీయడంతో 3 ఏళ్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు సంస్థ ఎండి శ్రీనివాసరావు. బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా జిఎస్ఆర్ ఇన్ఫ్రాపై 2 కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొల్లూరు పిఎస్లో శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, మరి జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం, దీనికి సంబంధించి అసలు బాధ్యతలు ఏమంటున్నారు సురేష్? జిఎస్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించి శ్రీనివాసరావుపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన జూబ్లీస్లో మొదట కేసు నమోదైంది. ఆ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో ఆ కేసుని కోట్ల రూపాయల స్కామ్ ఉంది కాబట్టి సిసిఎస్కి బదిలీ చేయడం జరిగింది. ఆ కేసుపైనే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న డీసీపీ శ్వేతను కలవడానికి దాదాపు 50 నుంచి 60 మంది బాధితులు కూడా వచ్చి ఆ చీటింగ్ ఏ విధంగా చేశాడనే వివరాలు వెల్లడించడానికి రావడం జరిగింది. ఆ సమయంలోనే మీడియాతో మాట్లాడుతూ చాలామంది ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు, ఆ విల్లాలు అదేవిధంగా అపార్ట్మెంట్లు ఓపెన్ ప్లాట్లు 3 ప్రాజెక్టులను కూడా వివిధ ప్రాంతాల్లో రెడీ అవుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో ఒక్కొక్కరి నుంచి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల నగదును కలెక్ట్ చేసి వాటన్నిటిని కూడా వేరే దిక్కు నిధులు మళ్లించినట్టు గుర్తించారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, కొన్ని లిటికేషన్లు నడుస్తున్నాయి, త్వరలోనే మీకు అప్పచెప్తామంటూ కూడా బాధితులందరికీ నమ్మజెప్తూ శ్రీనివాస్ రావడం జరిగింది. అందుకు సంబంధించిన చెక్కులు డీడీలు ఒకవేళ ప్రాజెక్టు కంప్లీట్ కాకుంటే మీరు కట్టిన డబ్బులకి ఇంట్రెస్ట్తో సహా నేను తిరిగి చెల్లిస్తానని చెప్పేసి వారికి కొన్ని చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా బౌన్స్ అయిపోయాయి, ఎక్కడ కూడా బ్యాంకులో డబ్బులు లేవు, కానీ మోసం చేసి ఈ చెక్కులు ఇచ్చాడని చెప్పేసి బాధితులు పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే జిఎస్ ఇన్ఫ్రాకు సంబంధించి కొల్లూరు, అదేవిధంగా యాదాద్రి, అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా పటాన్చెరు ఈ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు, ఎకరాల కొద్దీ భూములు కొనుగోలు చేశాము, ఇక్కడే ప్రాజెక్టు వస్తుందని చెప్పేసి కూడా అందరికీ కస్టమర్లకు తీసుకెళ్లి చూపించడం, హైటెక్ సిటీలో 2 ఆఫీసులను కార్పొరేట్ ఆఫీసులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కస్టమర్లు ఏదైతే ఐటీ ఉద్యోగులనే టార్గెట్గా చేసుకొని వారికి ఆ ఇన్స్టాల్మెంట్లో కూడా డబ్బులు కట్టొచ్చు. మొదటగా మీరు ఫ్రీలాన్స్ ఆఫర్లో మొత్తం చెల్లించినట్టయితే భారీగా డిస్కౌంట్ వస్తుంది. 1 కోటి రూపాయల విలువ చేసే ఫ్లాటు 50 లక్షలకు 60 లక్షలకే మీకు అందిస్తామని చెప్పేసి ఇలా అందరి దగ్గర కూడా డబ్బులు కట్టించుకొని 3 నెలల నుంచి కనిపించకుండా పోయిందా, ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆ పోలీసు విచారణకు రాకుండా ఇటు కస్టమర్లకు కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం ఆయన కొడుకు, ఆయన భార్య, అదేవిధంగా మరికొంత మంది పేర్లపైన ఇవన్నీ కూడా డబ్బులు తీసుకొని ఇప్పుడు తిరిగి చెల్లించకుండా ప్లాట్లే లేకుండా ఓపెన్ ల్యాండ్ కొనుగోలు చేయకుండానే ల్యాండ్ ఉందని చెప్పించి వేరే ప్రాజెక్టుకి సంబంధించిన ల్యాండ్లు కూడా చూపించి ఇదే మనం తీసుకుంటున్నాం ఈ ప్రాజెక్టు అని చెప్పేసి కస్టమర్లకు నేను నమ్మబలికే విధంగా మొన్న ఒక 5 నెలల వరకు కూడా ఈ ఐటీ ఉద్యోగులు కొంతమంది మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఎవరైతే ఆ డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నారో వారికి ఒక ఆఫీస్ సపరేట్ పెట్టి
కొత్తగా వచ్చే కస్టమర్లు అందరికీ కూడా మరో ఆఫీసు ఏర్పాటు చేసి అక్కడి నుంచి డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా బాధితులు చెప్తున్నారు. వీరన్నిటిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, ఆయన ఆచూకి ఇంకా తెలియలేదు. అతన్ని పట్టుకొని విచారిస్తే ఈ డబ్బులన్నీ ఎక్కడికి మళ్లించాడు, ఎక్కడ ల్యాండ్ కొనుగోలు చేశాడనే దానిపైన దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు తరచూ మోసాలకు పాల్పడుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా ఐటీ ఉద్యోగులు, ఎందుకంటే లక్షల్లో జీతాలు తీసుకున్న ఐటీ ఉద్యోగులు ఎక్కడైనా ల్యాండ్ కొనుగోలు చేస్తే వాటిని డబుల్ అవుతుంది ల్యాండ్ అని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాదు లో కొనాలంటే అధిక రేట్లు ఉన్నాయి కాబట్టి శివారు ప్రాంతాల్లో అయితే కొద్దిగా తక్కువ ధరకి ప్లాట్లు కానీ ఆ విల్లాలు కానీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న ఈ కేటగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా రేరా అప్రూవల్ ఉంది, ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్లను అన్నిటిని కూడా చూయించి ఇక్కడ చీటింగ్ చేశాడు, మేము ఫిజికల్గా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ఈ ప్రాజెక్ట్ అని చూపించారు కానీ తర్వాత వెళ్తే ఆ ప్రాజెక్ట్తో వి శ్రీనివాసరావుకి ఎలాంటి సంబంధం లేదని గుర్తించామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఫీల్డ్ విజిట్ చేసి ఆ నిపుణులు అంటే న్యాయ సలహా తీసుకొని అడ్వకేట్ల సూచనలు తీసుకొని, ఎందుకంటే ఈ ప్రాజెక్టు నిజమైందా కాదా లేదా అని అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే డబ్బులు కట్టాలి. ఈ ఫ్రీ లాంచింగ్ అనే ఆఫరే పెద్ద చీటింగ్ అయిన ఆఫరే, ఎందుకంటే మొదట ఎలాంటి కట్టడాలు లేకుండా అక్కడ ముందుగానే మొత్తం ప్రాజెక్టుకి సంబంధించిన డబ్బులు వసూలు చేసేసి అక్కడ ఏదో ఒక అగ్రిమెంట్ కాపీ చూపించేసి ఈ కస్టమర్ల దగ్గర నుంచి కోట్ల రూపాయలు, ఇప్పుడు శ్రీనివాసరావు కూడా 100 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటివరకు వసూలు చేసినట్టు బాధితులు చెప్తున్నారు. దాదాపు 100 నుంచి 200 మంది బాధితులు ఉన్నారు. అందులో 70% వరకు కూడా ఐటీ ఉద్యోగులే ఉన్నారు. అందరూ కూడా తాము దాచుకున్న డబ్బులన్నీ కూడా ఈ శ్రీనివాసరావు కట్టాము, ఇప్పుడు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా పోలీసులను కోరుతున్నారు. శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఒక నిమిషం అట్లా నుంచి